మహాన్ భావుని 75 ఏళ్ల వయసులో ఆయన అవమానం చేసి ఆయన పరలోకం పంపించావు కదా, అప్పటి నుంచి మీ పిచ్చి రాతలు ఇదే ఈనాడు కదా. ఉన్మాదం కాదు పిచ్చి తలకెక్కి చెప్పాలి అంటే ఇంకా పిచ్చి కంటే పరాకాష్ఠ స్థితి ఏదైనా ఉందేమో. ఆ పిచ్చి కూడా తలకెక్కి మీ ఇద్దరు ఆడుతున్నటువంటి నాటకం ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలనేటువంటి మీ దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఎప్పటికప్పుడు అడ్డుకోవటానికి ఎవరో ఒకళ్ళం వస్తానే ఉన్నాం. అయినా కూడా అదే బాట, అదే మాట, ఏమీ మార్పు లేదు. ఎవరైనా ఈ ప్రపంచంలో మారతారేమో కానీ చంద్రబాబు ఈనాళ్ళు లాంటి పనికి మాలిన వాళ్ళు మాత్రం ఎప్పటికీ మారరు. భర్తగారు ఒక మాట చెప్తాడు వీళ్ళ గురించి, మకర దంశ్రాంతరాత్ మణిం సముద్ధరేత్తు అంటే భయంకరమైనటువంటి మొసలి నోటిలోని మణినైనా సరే ప్రసహ్య బలవంతంగా మనం లాక్కోవచ్చు. అంటే కోరల మధ్య ఇరుక్కున్నటువంటి మణిని కూడా చెయ్యి పెట్టి లాక్కోవచ్చు. కానీ ఈ రామోజీ రామోజీ లేకపోవచ్చు. ఇప్పుడు ఆయన కొడుకు తయారయ్యాడు. ఏదైతే పేపర్ అదే కదా, ఒక విషపుత్రిక అది. ఆ ఎన్టీఆర్ గారు ఏనాడో చెప్పాడు అది చెత్తపుట్లు వేయాల్సిన పేపర్ అని. అట్లాంటి ఆ చెత్తపుట్లు వేయాల్సిన ఆ పేపర్ని అడ్డం పెట్టుకొని ఈరోజు మీరు ఆడుతున్నటువంటి నాటకాలు అది మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. జగన్ గారి గవర్నమెంట్లో ఈ దీని మీద కేసు వేస్తే మార్గదర్శి మీద ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది ఆ కేసుని. అంటే మేము పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పి చెప్పింది. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళిద్దరు అనుబంధం ఎంత ఉంది అని చెప్పి. ఆ రోజు కూడా ఈ సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా మా మీద ఈ ప్రభుత్వాన్ని లాక్కోవటం కోసం ఆ రోజు ఎన్టీఆర్ గారు నేను కష్టపడి సాధించుకున్నటువంటి అధికారాన్ని మీరు ఎన్ని విధాలుగా దుర్మార్గంగా రోజు పేపర్లో నీచమైన రాతలు నీచమైన కార్టూన్లు అన్నీ కూడా వేసి మరి ఇంతకంటే ఉన్మాద చర్య ఇంకొకటి ఉందా? నేననే మాట కాదు కదా. ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏమన్నాడు, నాకంటే పెద్ద నటుడు చంద్రబాబు నాయుడు, అతనికి రామోజీ తోడయ్యాడు, ఇద్దరు కలిసి నాశనం చేస్తున్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థనే నాశనం చేశారని చెప్పి ఆయన చెప్పాడు కదా. నిన్ను ఆయన తిట్టని తిట్టులేదు కదా, అంత భయంకరంగా ఎన్టీఆర్ గారు నీ మీద వీడియోలు ఆడియోలు అన్నీ చేశారు కదా. అది దాన్ని బట్టి నీ క్యారెక్టర్ ఏమిటో ప్రజలందరికీ కూడా తెలుసు కదా. ఆ రోజు నువ్వు వ్యవహరించినటువంటి తీరుకి ఇదే ఈనాడు ఉన్మాద చర్యలకి పరాకాష్ఠ స్థితిగా ఈరోజు నేను కొన్ని కార్టూన్లు మీకు చూపించదలుచుకున్నాను. దయచేసి చూడండి, అంత మహానుభావుడు ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆయన మరి ఒంటి చేత్తోనే 9 నెలలు అధికారం సాధించుకున్నటువంటి ఎన్టీఆర్ గారు దేశం మొత్తంలో ఉండే అన్ని పార్టీలు కాంగ్రెస్ అగనిస్ట్ పార్టీలన్నింటినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ స్థాపించి మరి విపి సింగ్ను కూడా అధికారంలో ప్రధానమంత్రి తీసుకురాగలిగినటువంటి గొప్ప నేత ఎన్టీఆర్ గారిని ఎంత హీనంగా ఎంత వ్యక్తిత్వం లేనివాడిగా వంటింట్లో వంట చేసుకునేవాడుగా భార్య విధేయుడుగా మీ నీచపు రాతలు మీ నీ వికృతమైనటువంటి మీ కార్టూన్స్ ఇవన్నీ కూడా చూస్తే మీరు ఎంత దగుల్బాజీలో ఎంత ఉన్మాదులో ఉన్మాదానికి పరాకాష్ఠ స్థితిలో మీరు ఉన్నారో ఒక్కసారి మీరు ఇవి చూడమని చెప్పి దయచేసి చూపిస్తాను నేను. ఇది చూడండి, ఒకసారి అటు చూడండి. ఆయన బట్టలు కూడా లేకుండా ఎన్టీఆర్ గారిని ఎట్లా వేశారు అంటే ఆయన ఒక ఉన్మాద స్థితిలో ఉన్నట్టు పిచ్చివాడైనట్టుగా అంటే ఎన్ని రకాలుగా ఒక పాత్రని హీనపరచాలో వ్యక్తిత్వాన్ని కించపరచాలో ఎంత. ఆ రోజుల్లోని సోషల్ మీడియా లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు రామోజీ చేసినటువంటి నీచపు రాతలు నీచపు బొమ్మలు ఇది వాళ్ళు అసలు నైజ స్వరూపం. తర్వాత ఇక వీళ్ళు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ సమాజంలో మహిళలందరి మీద కూడా అతి దారుణంగా మరి వాళ్ళు ట్రోల్ చేసినటువంటిది ఐటీడీపీని. ఆ రోజే షర్మిల మీద అందరికీ తెలుసు షర్మిలని ఎంత హీనంగా ఒక సినిమా యాక్టర్ కంటగట్టి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఆమె కేసు పెట్టింది. తర్వాత అది ఎక్కడ జరిగింది, బాలకృష్ణ ఇంట్లో నుంచే చేశారు అది స్వయంగా కూడా. వీళ్ళ మహిళలు అనేసరికేమో ఎక్కడ లేని రోషాలు ఎక్కడ లేని ఇది మా మహిళల మీద ఇవాళ రాతల్లో కూడా అది మహిళల మీదట సోషల్ వీళ్ళు వైకాపా